నేను ఈరోజు ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కువ మాట్లాడను. నేను మేం గనక ప్రభుత్వంలో కనుక రాగలిగితే ప్రతి రైతుకి ప్రతి ఉద్యోగికి సిపిఎస్ని ఎలా రద్దు చేయాలని చెప్పి పెద్దలందరితో కూర్చొని సంప్రదింపులు జరిపి వీళ్ళలాగైతే నేను మోసం చెయ్యం. మీకు సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం, ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రం సమస్య కాదు అని నేను తెలుసుకునే మాట్లాడుతున్నాను. కానీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను అన్నం తింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ ఇస్తే మా నాన్న జీతం మీద మేము చదువుకున్నాం పెరిగాం, అందుకని ప్రభుత్వ ఉద్యోగి మా కొడుకుగా చెప్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి ఈరోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ నుంచి కొంత డబ్బు తీసుకెళ్ళి జనసేన పార్టీకి ఇస్తే 10,000 15,000 సంవత్సరానికి కోసం పార్టీకి వెళ్ళి, అందుకని కృతజ్ఞత చెప్తున్నాను. పదవి విరమణ చేసిన రైతులకి సిపిఎస్ రద్దు చేయడానికి నా వంతు కృషి నేను సంపూర్ణంగా చేస్తాను. మీ కన్నీరు తుడవాలని నాకు ఆకాంక్ష, నేను ఆ దిశగా అడుగులేస్తాను. మీకు ఆ శక్తిని ఇవ్వండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పొద్దున్న మన పక్కన అమలాపురం పక్కన ఉన్న గ్రామాల నుంచి మండలం నుంచి తన భార్య పాము కాటేస్తే పక్కనున్న ప్రైమరీ హాస్పిటల్కి తీసుకెళ్తే, మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లు వెలుగుతున్నాయి కానీ సిబ్బంది లేరు, అంబులెన్స్ పనిచేయట్లా, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక ఆ పక్కన పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆవిడ చనిపోయింది. 24 ఏళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ ఆవిడ తమ్ముడు వాళ్ళ భర్త ఇద్దరు వచ్చి హెల్త్ కేర్ ఇలా ఉంది, అంబులెన్సులు లేవని. గర్భిణీ స్త్రీలకు వెళ్తే వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు, హాస్పిటల్కి వెళ్తే 5 తర్వాత డాక్టర్లు ఉండట్లేదు హాస్పిటల్లో. ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోతుంది, మెయిన్ హెల్త్ కేర్ నాశనం అయిపోతుంది, దీని మీద అడిగేవాడు లేడు, ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదు. అందుకని మీరు నేను చెప్పేది హెల్త్ కేర్ సెంటర్స్ ఇంత పెద్ద కోనసీమ ఇది, ఇన్ని వేల కోట్ల ఆయిల్ నిక్షేపాలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు, ఇక్కడి నుంచి మొత్తం వరి వెళ్తుంది, కొబ్బరి వెళ్తుంది, మరి ఇక్కడి నుంచి కనీసం ఒక మూడో స్థాయికి చెందిన టెర్షియరీ హాస్పిటల్ ఎందుకు లేదు మనకి ఇక్కడ? ఇక్కడి నుంచి ఏదైనా టెర్షియరీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం కాకినాడకి వెళ్ళాలి. బాలయోగి గారి దయవల్ ఇంకా మనకి తక్కువ జర్నీ, కానీ మనకి ఇక్కడ అమలాపురంలో పెద్ద హాస్పిటల్ ఉండాలి, గవర్నమెంట్ తరఫున ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి. ఎంతసేపు ఆరోగ్యశ్రీ అని చెప్పి వదిలేస్తే హాస్పిటల్ కేర్ లేదు, హాస్పిటల్లో సిబ్బంది లేరు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని సంపూర్తిగా చంపేస్తున్నారు, దీని మీద అడిగేవాడు లేడు.